ఎన్టీపీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన ఐఎఫ్టీయు ఏరియా ప్రధాన కార్యదర్శి మార్త రాములు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సమస్యలపై కాంట్రాక్ట్ చేసుకొని సాగిస్తున్న ఆందోళనకు సిపిఐఎం ఐఎంఎల్ ప్రజాపంత అనుబంధ ఐఎఫ్టీయు సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఎన్టీపీసీ జేఏసీ ఐక్య కార్యాచరణలో భాగంగా ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు భారీ రాస్తారోకో జరిగింది. ఈ రాస్తారోకోలో ఎన్టీపీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో పాటు ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులతో కొల రమేష్ ఎన్టీపీసీ ఐఎఫ్టీయు ఏరియా ప్రధాన కార్యదర్శి మార్త రాములు పాల్గొని మాట్లాడారు. ఎన్టీపీసీ యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా ఆందోళనలో ఉన్నది. ఇప్పటికైనా యాజమాన్యం ఉండి వైఖరి విడనాడి ఏసీతో సానుకూలంగా చర్చలు ప్రారంభించాలి, సానుకూల వాతావరణం కల్పించాలనేసి మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడు చర్చలు సఫలం కాకపోతే సోమవారం నుండి జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాల ఉధృతికి ఎన్టీపీసీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి. కార్మికుల సహనాన్ని ఓపికను పరీక్షించవద్దని మేము ఎన్టీపీసీ యాజమాన్యం కోరుతూ ఉన్నాం. లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేయవలసి వస్తుందనేసి మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్టీపీసీలో కనీసంగా 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వారి శ్రమ భారతదేశానికే కాకుండా ప్రపంచానికే వెలుగునిచ్చే విధంగా వాళ్ళను శ్రమ చేస్తూ ఉన్నారు. మరొకసారి ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో ఈ 4000 మంది కుటుంబాలు అంటే 25000 కుటుంబాలు ఇక్కడ ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈరోజు పనిచేస్తుంటే చాలీ చాలని వేతనాలు ఇచ్చి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికునికి కనీస వేతనం 26000 ఇచ్చేంతవరకు దాకా మేము పోరాటం చేస్తామని చెప్పి మా యొక్క సమస్యలు పరిష్కరించిన పక్షంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో అశాంతి గురి కాకుండా ఈ ఎన్టీపీసీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సిందని చెప్పి యునైటెడ్ ఫోరంగా సిఐటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా 8 నెలలు కావస్తుంది. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించి వెంటనే శాంతియుతంగా ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని